తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో ఓ తండ్రి తన కొడుకు ఆరోగ్యం కోసం ఓ బిర్యానీ ఈవెంట్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఓ రెస్టారెంట్లో 6 చికెన్ బిర్యానీ తినవారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించారు. అయితే ఈ సమయంలో తన కొడుకు ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. బహుమతి విషయం తెలుసుకున్న తండ్రి ఆ ఈవెంట్లో పాల్గొన్నాడు. కన్నీటి పర్వతం అవుతూ దుఃఖాన్ని దిగమింగుకుని బిర్యానీ తిన్నాడు. అయితే చివరకు అతను 4 బిర్యానీలు తినడంతో 50,000 రూపాయలు మాత్రమే గెలుచుకున్నాడు. తన బాధను చెబుతూ ఆ తండ్రి వెక్కి ఏడ్చాడు. ఇది చూసిన నెటిజన్లు అతని కొడుకు ఆరోగ్యం కోసం ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.